శ్రీ గురుభ్యో నమః హరి ఓం. హిందూ తత్వ ప్రేక్షకులకు నమస్కారం అండి. మనకి కామెంట్స్ రూపంలో అడుగుతున్న గొప్ప ప్రశ్న ఏంటయ్యా అంటే, స్వామి అమావాస్య నాడు గుమ్మడికాయని గుమ్మానికి ఎందుకు కడతారు? కట్టేటువంటి గుమ్మడికాయకి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టి కట్టవచ్చా? ఇది ప్రశ్న అండి. ముఖ్యంగా అమావాస్య తిథి చాలా విశిష్టమైనటువంటి పర్వదినం. సౌరమానం ప్రకారం అమావాస్య తిథి చాలా పొట్టుగా ఉంటుంది. ఎందుకనంటే అమావాస్య తిథి నాడు సూర్యు యొక్క శక్తి తగ్గుతుంది, సంపూర్ణంగా తగ్గుతుంది. దానివలన మనకి నరఘోష, దృష్టిదోషం, లేకపోతే ఇంట్లోని ఇబ్బందులు అనేవి చాలా పెరుగుతాయి. చాలా ఎక్కువగా నరఘోష, దృష్టిదోషం లాంటివి పెరుగుతాయి. ఇప్పుడు ఈ దోషం నుంచి పోగొట్టుకోవడానికి ఏదైనా మార్గం ఉందా అంటే, ఇతపూర్వం ఉండేటువంటి పాత గుమ్మడికాయ ఉంటుంది కదా, అది తీసి దాని స్థానంలో కొత్త గుమ్మడికాయ కట్టడం, లేకపోతే తెల్ల ఆవాలు కట్టుకోవడం, నిమ్మకాయలు కట్టడం, ఇవి చేయడం వలన మనకు ఉండేటువంటి నరఘోష, దృష్టిదోషాలు లాంటి బాధలు, వాసుదోషాలు, గ్రహదోషాలు కూడా నివృత్తి చెందడానికి ఒక అద్భుతమైనటువంటి తిథి అమావాస్య తిథి. అందుకే ఆ రోజు ఖచ్చితంగా ఇంటి బయట గుమ్మడికాయ కానీ, పటిక కానీ, తెల్లావాలు కానీ, నిమ్మకాయలు కానీ కట్టి తీరాలి. అలా కట్టడం వలనే మంచి లక్షణాలు కలుగుతాయి. ఆ ఒక్కరోజు ఎందుకు కట్టాలంటే అమావాస్య నాడు కడితేనే పట్టు ఎక్కువ. అమావాస్య రాజు నాడు నువ్వు కట్టావు అనుకోండి, దాని వలన సంపూర్ణమైన ఫలితాన్ని పొందుతావు. మిగతా రోజుల కంటే, మిగతా తిథుల కంటే అమావాస్య నాడు తిథి సంపూర్ణ ఫలితాన్ని ఇచ్చేటువంటి తిథి. గ్రహదోషాలు కావచ్చు, నరదోష అంటే దోషాల నుంచి నివృత్తి పొందడానికి కావాల్సిన తిథి ఏదైనా ఉందా, దోషం సంపూర్ణంగా నివృత్తి చెందే తిథి అంటే అమావాస్య తిథి. ఆ రోజు నువ్వు కట్టినటువంటి కట్టడం గుమ్మడికాయ కానీ, తెల్లవారు కానీ, పటికి కానీ కడితే దానివల్ల సంపూర్ణ దోషం నివృత్తి చెందుతుంది. మరి ఇప్పుడు గుమ్మడికాయ కడుతున్నామండి, దానికి ఎలా కట్టాలి అంటే ఖచ్చితంగా శుభ్రపరచాలి. అలా అని చెప్పి నీళ్లలో ముంచి తీసేయడం కాకుండా, చాలామంది తప్పు ఏం చేస్తారంటే గుమ్మడికాయ తాగానే బకెట్లో నీళ్లు పోసిన అంటే ముంచి తీసేస్తారు. అలా ముంచకూడదు. దాని మీద ఖచ్చితంగా ఆ విభూది లాంటి బూడిద ఉంటుంది, ఖచ్చితంగా దాని మీద ఉంటేనే ఫలితం ఎక్కువ. ఆ బూడిద మీదే కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టవచ్చు. అలా పెట్టడం వలన సంపూర్ణ శివానుగ్రహాన్ని పొందుతారు. మీరు గుమ్మడికాయని పరిశీలన చేస్తే శివుడి ఆకారంలో ఉంటుంది, లింగాకారంలో ఉంటుంది. అటువంటి శివాకారంలో ఉండేటువంటి గుమ్మడికాయ మీద విభూది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే దాన్ని గుమ్మడికాయ బూడిది గుమ్మడికాయ అని పిలుస్తారు. బూడిదతో సహా ఉంటుంది. ఆ బూడిద తీసేస్తే దానివల్ల ఉపయోగం లేదు, పెద్ద ఉపయోగం ఉండదు. అందుకని బూడిదతో సహా ఉండాలి. దాని చుట్టూ రాయాలి. అంతేగాని గుమ్మడికాయ చిగురు నుంచి మొదల వరకు రాయక్కర్లేదు. చుట్టూ మూడు వేళ్లతోటి మన నామాలు ఎలా పెడతాం, ఈశ్వరుడికి నామాలు ఎలా పెడతాం, అలా మాత్రమే రాయాలి. రాసి 8 కానీ 12 కానీ కుంకుమ బొట్లు పెట్టాలి. అంటే మిగతా చోట విభూది ఉండాలి, మధ్యలో మాత్రమే కుంకుమ పసుపు పెట్టాలి. అలా పెట్టిన గుమ్మడికాయ మాత్రం కడితే సంపూర్ణ ఫలితాన్ని పొందుతాం. అలా కాకుండా చుట్టూ బూడిద గుమ్మడికాయ పసుపు రాయడం వలన ప్రయోజనాన్ని పొందాం. అలా రాయకూడదు కూడా, మధ్యలో మాత్రమే 3 వేళ్లతో రాయాలి. ఇదే నియమం. ఇలా చేయడం వలన మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు పొందుతారని మనకి శాస్త్రవచనం. నమస్తే.